బిగ్ బాస్ 1 వీక్ పర్ఫార్మెన్స్ ని రివ్యూ చూస్తూ వీకెండ్ లో ఎన్టీఆర్ తన పార్టిసిపెంట్ కి శృతిమెత్తగా చివాట్లు పెట్టాడు. ఎప్పుడు ఏడుస్తూ కనిపిస్తున్న మదిప్రియతో కన్నీళ్లు విలువైనవి, వృధా చేయకు అని చెప్పాడు. కాస్త నీట్ గా ప్రజెంటబుల్ గా ఉండమని సింగర్ కల్పనకి సున్నితంగా చొరకేశాడు. ఈ గేమ్ ని రసవత్తరంగా మార్చేందుకు అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ఎన్టీఆర్ చెప్పాడు. అయితే ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోయి ఎన్టీఆర్ ఎపిసోడ్ కాగానే కథ మళ్లీ మొదటికొచ్చింది. మధుప్రియ హషారా మామూలుగా ఏడుపు కంటిన్యూ చేస్తోంది. కల్పన తన వాటం ఏమాత్రం మార్చుకోకపోగా కొత్తగా యాటిట్యూడ్ చూపిస్తూ నరకం చూపిస్తోంది. ఇక సంపూర్ణేశు బాబు అయితే క్లాస్ట్రాఫోబియోకి గురయ్యానంటూ అర్ధాంతరంగా షో వదిలేసిపోయాడు. ఉమైత్ ఖాన్ అయితే చిన్నదానికి వెక్కివెక్కి ఏడ్చేసి ప్రేక్షకులు విత్తరపోయేట్టు చేసింది. దీనిని హిట్ చేసేందుకు విఫల యత్నాలు అయితే బాగా జరుగుతున్నాయి. ప్రతి బ్రేక్ తర్వాత ఒక గొడవ జరుగుతూ ఉండడం, ప్రతిరోజు ఎపిసోడ్ ముగిసే ముందు తర్వాతి రోజులో ఏదో ఒక పెద్ద ఇష్యూ జరగడం చూస్తుంటే ఇదంతా స్క్రిప్టెడ్ అనిపిస్తోంది. చివరకు సంపూర్ణేష్ ఎలిమినేషన్ కూడా డ్రామానే తలపించింది. ఆ హౌస్ లో ఉండడం మాటలు కాదు అనే భ్రమ కల్పించడానికి చేసిన తంతులా ఉంది. వేరే ఎవరిని పంపేసినా టాపిక్ అవ్వదు కనుక సంపూని ఎంచుకుని పంపేసినట్టున్నారనే కామెంట్లు పడుతున్నాయి. ఏదేమైనా తమిళ బిగ్ బాస్ నానాటికి రసవత్తరంగా మారుతూ ఉంటే తెలుగు బిగ్ బాస్ మాత్రం సరైన కంటెస్టెంట్లు లేక సోమవారమే శనివారం కోసం ఎదురుచూసే పరిస్థితి కల్పిస్తోంది.